హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు స్పీడ్ వీల్ ఛానల్. నా పేరు కార్తిక్, వెల్కమ్ టు ఐకార్స్. నేను ఇక్కడ సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ని. నా మొబైల్ నెంబర్ వచ్చి 9032855999. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి స్పీడ్ ఛానల్లో. మాది ఐకార్స్ లొకేషన్ వచ్చి మాదాపూర్లో ఉంటుంది. మా ఐకార్ వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ అవుతుంటాయి వాళ్ళ దగ్గర. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియోస్ అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇది మా ఆఫీస్ లొకేషన్ వచ్చి మాదాపూర్లో 100 ఫీట్ రోడ్లో ఉంటుంది. ఆపోజిట్ టు రత్నజీప్ సూపర్ మార్కెట్, బిహైండ్ మన మొబైల్ స్టోర్ దగ్గర. మీకు వచ్చి నాకు కాంటాక్ట్ చేస్తే మీకు లొకేషన్ షేర్ చేస్తాను, మీరు విజిట్ అవ్వచ్చు. మన దగ్గర వెహికల్ చాలా అవైలబిలిటీ ఉంటాయి. 2 లాక్స్ నుంచి ప్రజెంట్ అవైలబిలిటీ ఉన్నాయి. 23 లాక్స్ వరకు, 25 లాక్స్ వరకు. మీరు ఏ వెహికల్ చూడాలనుకుంటున్నా చూడండి. మీ యాడ్ చాలా పెద్దగా ఉంటుంది, చాలా వెహికల్స్ ఉంటాయి ఇక్కడ చూడండి. మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ అవైలబిలిటీ ఉంటాయి. మీరు వస్తే ఒకసారి విజిట్ చేస్తే మీకు ఏమేమి వెహికల్స్ కావాలో ఏంటనేది చూడొచ్చు. మీకు కావాలనుకుంటే ఏ వెహికల్ లేకపోయినా కూడా తెప్పించి ఇప్పిస్తాను మీకు వెహికల్ని. ఏదన్నా మరి పార్కింగ్ సెల్ వెహికల్స్ అన్నీ త్వరగా చెక్ చేసి వెహికల్ పెట్టడం జరుగుతుంది. ఓన్లీ కమిషన్ బేస్ మీద చేస్తాం మేము. చూస్తున్నారు కదా చాలా పెద్ద యాడ్ ఉంది, 200 వెహికల్స్ ఉంటాయి మన దగ్గర. మీరు ఒకసారి విజిట్ చేయండి ఇక్కడికి. వస్తే మీకు అన్ని రకాల వెహికల్స్ ఉంటాయి. 8 సీటర్, 5 సీటర్, ఆటోమేటిక్, మాన్యువల్, అన్ని వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. ఫార్చునర్, స్కార్పియోస్, కుషాక్, బెలినో, పోలో, ఎక్సెంట్, అన్ని వెహికల్స్, వ్యాగనర్స్, రిజ్, A2Z, ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ అవైలబుల్ ఉంటాయి. ప్రీమియం సెగ్మెంట్ కాకుండా అన్ని వెహికల్స్, మిడిల్ క్లాస్ పీపుల్కి ఏమేమి కావాలో వెహికల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ మా దగ్గర. ఓకేనా? 2 లాక్స్ నుంచి 23 లాక్స్ వరకు ఏ వెహికల్ కావాలన్నా ఉంటుంది. దాంట్లో మనం ఒక వెహికల్ చూస్ చేసుకున్నాము. ఈ ప్రజెంట్ 8 సీటర్ వెహికల్, ఇది మహీంద్రా X500 అంటారు. ఇది లేటెస్ట్ షేపు, టైప్ 2 మోడల్. ఇది 2019 మోడల్. ఇది 2018 మోడల్లో 19లో రిజిస్టర్డ్ అయిన వెహికల్. ఓన్లీ 58,000 డ్రీవన్, జెన్యున్ రీడింగ్ వెహికల్. 009 అంటే మనకి సెకండ్ థర్డ్ వేరియంట్ అండి. ఇప్పుడు థర్డ్ టైప్ కాబట్టి మీకు 011 టాప్ ఎండ్ వస్తుంది, 010 సెకండ్ మోడల్ వస్తుంది. దానికి డిఫరెన్స్ ఏముండదు. 009 ఇది, దీనికి ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్స్, సన్ రూఫ్, ఎలావేల్స్ వస్తాయి. 010, 011కి ఎయిర్ బ్యాగ్స్ డిఫరెన్స్ ఉంటాయండి. మొత్తం ఒకటే, మీకు పుష్ స్టార్ట్ బటన్ కూడా వస్తుంది దీనికి కూడా. ఈ వెహికల్ గురించి తరువుగా చెప్పే ముందు వెహికల్ మన దగ్గరకు వచ్చింగానే ఎట్లా పాస్ చేస్తామనేది చెప్పడం జరుగుతుంది. ఏ వెహికల్ అయినా మీకు యాక్సిడెంటల్ వెహికల్ అయినా కూడా మీకు ఇట్లానే కనిపిస్తుంది, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ కూడా ఇట్లానే కనిపిస్తుంది. మనం మెయిన్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనము వెహికల్ తరువాత చెక్ చేసుకోవాల్సింది నాన్ యాక్సిడెంట్ వెహికల్సే పెడతాం సార్ మన దగ్గర. చూడండి టైర్స్ కండిషన్ కూడా చాలా నీట్గా ఉంది. వెహికల్ వచ్చి 58,000 తిరిగింది కాబట్టి మనకి అలావెల్స్ కూడా ఉన్నాయి. ఇంటీరియర్ వైజ్ చూసుకుంటే మీకు లోపల ఇంటీరియర్ చూపిస్తాను ఒకసారి చూడండి సార్. ఇది పుష్ స్టార్ట్ బటన్ కాబట్టి మనకి సెల్ఫ్ డైరెక్ట్గా ఇక్కడ పుష్ స్టార్ట్ ఉంటుంది. కీలెస్ స్టార్ట్ ఇక్కడ మీకు క్లచ్ని ప్రెస్ చేసి మనం స్టార్ట్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది. మీకు ఇంటీరియర్ వైజ్ చూసుకుంటే మనకి ఆటో ఏసీ క్లైమేట్ సిస్టమ్ ఉంది. మీకు డౌన్ చేసేటప్పుడు ఇరుగుతుంది. మీకు లోపల లైటింగ్ సిస్టమ్ మారుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా 009 కాబట్టి మీకు ఆడియో సిస్టమ్ కంపెనీ వస్తుంది. మీకు ఓన్లీ డ్రీవన్ కూడా 58,000 డ్రీవన్ వెహికల్. ఇది 58,338, 100% షోరూమ్ ట్రాక్ వెహికల్. ఇది మీకు స్టీరింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీకు వాల్యూమ్స్ అన్ని ఇక్కడే కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు ఇంటీరియర్ సౌండ్ సిస్టమ్ అంటే ఇప్పటి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. క్రూజ్ ఆప్షన్ ఉంది. హైవేలు వెళ్ళేటప్పుడు మనం స్పీడ్ సెట్ చేసుకుని క్రూజ్ కూడా సెట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. 009 కాబట్టి మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అదే 010 అయితే 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. 011 అంటే 8 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. డిఫరెన్స్ అదే ఉంటుంది సార్. ఇంటీరియర్ అన్ని వెహికల్స్కి ఒకటే ఉంటుంది. ఇది మనం మాన్యువల్ ట్రాన్సాక్షన్. ఇది ఇది ఇంటీరియర్ వైజ్ చూసుకుంటే ఇది మన సీటింగ్ వైజ్ 8 సీటర్ వెహికల్ కాబట్టి మనకి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. మీకు సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ. 009లో మనకు సన్ రూఫ్ కూడా వస్తుంది ఇక్కడ. చూస్తున్నారు కదా సన్ రూఫ్ అండి. ఇది ఇంటీరియర్ చూసుకుంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు కస్టమర్. ఈ కవర్ కూడా తీయలేదు. ఇంకా చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది వెహికల్ కూడా కండిషన్. ఇంటీరియర్ చూసుకుంటే చాలా నీట్గా కవర్స్ అవన్నీ మెయింటైన్ చేస్తున్నారు. సింగిల్ ఓనర్ వెహికల్. ఇది ఓన్లీ 58,000 డ్రీవన్ వెహికల్. 8 సీటర్. మనం ఫ్రంట్ 2 మెంబర్స్ కూర్చోవచ్చు. మనకి సీటింగ్ అడ్జస్ట్మెంట్ కూడా అవుతుంది. మనకు ఎంత కావాలంటే అంత సీటింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. హైట్ ఉన్న వాళ్ళు హైట్ సీటింగ్ అడ్జస్ట్మెంట్, పుష్ బ్యాక్ ఫ్రంట్ కూడా అవుతుంది. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. పైకి కింద స్టీరింగ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనము లగ్జరీగా ఉంటుంది వెహికల్, చాలా బాగుంటుంది. లాంగ్ డ్రైవ్ కంఫర్ట్ కూడా. వెహికల్ కూడా మనకి ఇక్కడ మీకు వెహికల్ చూస్తే మనకి 3 మెంబర్స్ చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు అండి. 4th మెంబర్ కూడా అడ్జస్ట్ అవ్వచ్చు. వీళ్ళకి కూడా ఏసీ వెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు సైజ్లో. లాంగ్ డ్రైవ్ మనకి వచ్చే 12-13 మైలేజ్ ఉంటుంది సార్. సిటీలో 10 మైలేజ్ వస్తుంది. డీజిల్ వెహికల్ ఇది, కంప్లీట్లీ 8 సీటర్ వెహికల్. బ్యాక్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఆ సీట్ ఫోల్డ్ చేసుకుంటే బ్యాక్ సైడ్ కూడా మనకి 3 మెంబర్స్ కంఫర్ట్గా కూర్చోవచ్చు. చూస్తున్నారు కదా వెహికల్ చాలా కంఫర్ట్. కలర్ కూడా చాలా బాగుంది. ఒరిజినల్ పెయింట్ పైన ఎక్కడ కలర్ కాలే వెహికల్. D4గా రిచర్డ్, 009. ఈ D4గా దేనికి యూజ్ ఏంటంటే హైవేలు వెళ్ళేటప్పుడు వింటర్ సీజన్లో మీకు ఫాగ్ వచ్చినప్పుడు మనకు లోపల బటన్ ఉంటుంది, ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఫాగ్ కనిపించదు. ఎండాకాలం వెళ్ళేటప్పుడు సన్ సైడ్స్ ఎక్కువ లోపల పడదు. వెంకల వైపర్ కూడా ఇచ్చారు వర్షాకాలంలో వాడుకోవడానికి. ఇంకోటి X500. ఇది 009 వర్షన్. ఇది
W9 8 సీటర్. మన కెమెరా రివర్స్ క్యామ్ కూడా ఉంటుంది, మనకి ముందు క్యామ్ సిస్టమ్లో వ్యూ అవుతుంది ఇక్కడ క్యామ్ కూడా. ఇది టైప్ 3 మోడల్ అండి, పెద్ద చిన్న లైట్లు ఉంటాయి ఇక్కడ. టైప్ 3 మోడల్ ఇది, న్యూ షేప్ ఇది. న్యూ షేప్లో W9 అంటే ఈక్వల్ టు 2018 ఓల్డ్ షేప్లో W10 టాప్ మోడల్ లాగా అన్నీ అలవెల్స్ ఉంటాయి. ఇంటీరియర్ చూసారు కదా చాలా నీట్గా ఉంది. బ్యాక్ వెళ్ళాలంటే ఈ సీట్ ఫుల్ చేసుకోవాలి సార్, ముందుకి ఇట్లా ఫుల్ చేసుకొని ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోవచ్చు. వెనకాల సీటింగ్ కూడా చాలా బాగుంటుంది, లెగ్ రూమ్ కూడా ఎక్కువ ఉంటుంది, మంచి కంఫర్ట్ కూర్చోవచ్చు. వాళ్ళకు కూడా ఇక్కడ ఏసీ బెంట్ ఇస్తారు బ్యాక్ సైడ్. అక్కడ మీకు దాన్ని మెజర్మెంట్ కూడా చేసుకోవచ్చు, 1 2 3 4 ఎంత కావాలంటే అంత మనకు ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవచ్చు ఏసీ సిస్టమ్ కూడా. ఇది వెహికల్ చూసుకుంటే, ఇది ఇంటీరియర్ వైజ్ వెహికల్ పరంగా చూసుకుంటే మన ఫ్రంట్ సైడ్ కూడా ఇది ప్యాసెంజర్ సీట్ ఇది. మనకి ఇక్కడ కూడా ఎయిర్ బ్యాగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూసుకున్నారు సార్ ఇంటీరియర్ వైజ్ వెహికల్ ఎంత నీట్గా మెయింటైన్ చేసుకున్నారు. ఈ వెహికల్ చూడాలనుకుంటే మా ఐకార్స్కి రావచ్చు. సీటింగ్ కూడా చాలా బాగుంటుంది, లెగ్ రూమ్ ఉంటుంది, మనకి సీటింగ్ ముందు కూడా అనుకోవచ్చు. 2019 మోడల్ వెహికల్ కాబట్టి మనకి దీనికి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు వెహికల్ వైజ్ మీరు ఔటర్ ఇంటీరియర్ అన్నీ చూసుకున్నారు కదా. ఈ వెహికల్ ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే ఈ వెహికల్ గురించి కాంటాక్ట్ అవ్వాలంటే మా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చు. మా కాంటాక్ట్ నెంబర్ 9032858999. సార్ ఇప్పటిదాకా మీకు ఇంటీరియర్ అవుటర్ వెహికల్ ఎట్లా ఉంది, ఏంటి కండిషన్, వెహికల్కి ఏమేం ఫీచర్స్ ఉంటాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు వెహికల్ని మనం కొచ్చిందంటే తరోగా ఫస్ట్ మా ఐకార్స్ పాయింట్స్ ఏంటంటే మేము వెహికల్ అనేది తరోగా చెక్ చేసుకుంటాం. వెహికల్ ఫస్ట్ చెక్ చేసే ముందు మనకి ఇంజన్ కండిషన్ ఎట్లా ఉంది ఫస్ట్ చూసుకునేది. ఇంజన్ చెక్ చేయాలంటే ఫస్ట్ ఇంజన్ ఆయిల్ కరెక్ట్గా ఉందా లేదా సఫిషియెంట్గా, కూలెంట్ ఎట్లా ఉంది కండిషన్ ఇది ఫస్ట్ చూసుకోవాలి. ఇది సఫిషియెంట్గా ఉంటే మనకి ఇంజన్ ఆయిల్ ఎట్లా ఉంది ఏంటనేది మనం ఆయిల్ గేజ్ ఓపెన్ చేసుకుంటే మనకి ఇంజన్ ఎట్లా ఉంది కండిషన్ అని తెలుస్తుంది. ఆయిల్ బ్యాక్ కంప్రెషన్ బ్యాక్ పంపింగ్ ఏమైనా ఉన్నాయా లేదా చూసుకుంటాం సార్, అవన్నీ మా టెక్నీషియన్ చూస్తారు. ఇవన్నీ అతను ఓకే అండి వెహికల్ పాస్ చేస్తేనే మనం వెహికల్ అమ్మడం జరుగుతుంది. ఇది యాప్రోన్ అంటారు. ఇది ఈ యాప్రోన్ ఏమైనా డిస్టర్బ్ అయినా వెహికల్ ఏమైనా ఇంపాక్ట్ అయితే హెడ్లైట్ ప్యానల్ ఇది. ఈ పార్ట్ చూస్తున్నారు, ఇది హెడ్లైట్ ప్యానల్, ఇది కంపెనీ నుంచి వచ్చింది, ఏది రీప్లేస్ కాలేదు. ఈ వెహికల్ని మొత్తం త్వరగా చెక్ చేస్తారు. ఈ కంపెనీ హెడ్లైట్ ప్యానల్ ఇది. తర్వాత యాప్రోన్ ఏమైనా డ్యామేజ్ అయిందో లేదో చెక్ చేసుకుంటారు. ఇది ఒక యాప్రోన్, అది ఒక యాప్రోన్, రెండు యాప్రోన్స్ ఉంటాయి. ప్లస్ కింద లెగ్ ఉంటుంది డ్యామేజ్, ఇక్కడ చూపిస్తారండి. కింద మీకు రాడ్స్ కనిపిస్తున్నాయి రెండు, మీకు కెమెరాలు సరిగ్గా అనిపించదు కానీ త్వరగా చూడొచ్చు, చెక్ చేయొచ్చు. ఆ డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయో ఫస్ట్ ఏమైనా చెక్ చేసుకొని వెహికల్ పెట్టడం జరుగుతుంది. వీటిలో ఏమైనా డ్యామేజ్ ఉంటే వెహికల్ పెట్టడం. వీటితో పాటు పిల్లర్స్ ఉంటాయి, దీనికి సెంటర్ పిల్లర్ కూడా ఉంటుంది, మీకు చూపిస్తా. వాటితో పాటు మనం వెహికల్ బాడీ లైనింగ్, బాడీ లైనింగ్ అంటే మనకి ఏమైనా డోర్స్ ఏమైనా రీప్లేస్ అయినాయా లేకుంటే ఏమైనా డ్యామేజెస్ అయినాయా, ఏమైనా పెయింటింగ్ అయినా చెక్ చేసుకో. పెయింటింగ్ అంటే కామన్ అండి సిటీలో, గీతలో పడితే చేపిస్తారు. యాక్సిడెంట్ అంటే మెయిన్ రీప్లేస్ కావద్దు, రీప్లేస్ అవన్నీ చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ పిల్లర్స్, ఇది పెద్ద వెహికల్ 8 సీటర్ కాబట్టి ఇది కూడా మీకు సెంటర్ పిల్లరు మెయిన్ పిల్లర్ ఉంటుంది. ఇది కంపెనీ జాకింగ్, ఇది కంపెనీ నుంచి మనం మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే యూనిట్ నుంచి వచ్చినప్పుడు మనకి జాక్స్ అనేది వస్తుంది. ఏమైనా డ్యామేజెస్ ఏమైనా పిల్లర్ అయితే ఏంటంటే మనకి చేపించినప్పుడు ఈ జాక్ రాదు, డబల్ కనిపిస్తుంది లోపల వైపు ఉంటుంది డబల్, ఇది మనకి రాదనమాట. అది మనకు తెలుస్తుంది టెక్నికల్ వైజ్గా, మీకు ఎంత వీడియోలో చూపించినా ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు తెలియదు. అది మా టెక్నీషియన్ ఓకే అంటే అది చెక్ చేసి ఓకే అంటేనే వెహికల్ పాస్ అవ్వడం జరుగుతుంది. వీటితో పాటు సెంటర్ పిల్లర్ కూడా ఉంటుంది సార్ ఈ వెహికల్కి. ఇది సెంటర్ పిల్లర్ అంటారు దీన్ని, సెంటర్ పిల్లర్ దానికి ఎట్లా ఉందో దీన్ని కూడా అట్లానే చెక్ చేసుకుంటాము. వీటిలో ఏ డ్యామేజెస్ ఉన్నా వెహికల్ పెట్టడం జరిగింది మన దగ్గర. ఇవన్నీ టరోగా చెక్ చేసుకొని వీటితో పాటు డాక్యుమెంటేషన్ కూడా చూసుకొని వెహికల్ పెట్టడం జరుగుతుంది. ఈ వెహికల్ 8 సీటర్ కాబట్టి మైలేజ్ కొంచెం తక్కువ ఉంటుంది సార్, సిటీ మైలేజ్ వచ్చి 8 వస్తుంది. సిటీ మైలేజ్ వచ్చి 8 to 10 మధ్యలో వస్తుందండి. హైవేలో వచ్చి మనకి 8 సీటర్ వెహికల్ కాబట్టి పెద్ద ఇంజన్, 2.0 ఇంజన్ కాబట్టి ఇది మనకి వెహికల్ మైలేజ్ తక్కువ ఉంటుంది. హైవేలో వచ్చి 12 to 13 మైలేజ్ వస్తుంది. వెహికల్ ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంది. ఈ వెహికల్ చూడాలనుకుంటే మాకు ఒకసారి విజిట్ చేయండి. మా ఆఫీస్ వచ్చి ఐకార్స్ అండి, అన్ని క్వాలిటీ కార్స్ అమ్ముతాము. లొకేషన్ వచ్చి మాధాపూర్లో 100 ఫీట్ రోడ్లో ఉంటుంది. మెట్రో దిగిన తర్వాత టువర్స్ గుట్టల బెంగంపేట రోడ్ వస్తుంటే రైట్ సైడ్లో రత్నదీప్ సూపర్ మార్కెట్ ఉంటుంది, దాని ఆపోజిట్లో మొబైల్ స్టోర్ ఉంటుంది, దాని పక్కనే మా ఐకార్ లొకేషన్ ఉంటుంది. మీకు డౌట్ ఉంటే మాకు కాంటాక్ట్ చేయొచ్చు. నా పేరు కార్తిక్ అండి, నా మొబైల్ నెంబర్ 9032858999. విజిట్ చేయండి, నన్ను కలవండి, నేను వెహికల్ చూపించి మీకు మంచి వెహికల్ ఇప్పిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.